వసుత. లాస్ట్ వీడియో నేను ద్రౌపదమ్మ తేరు గురించి ఒక వీడియో చేశాను కదా, దానికి కంటిన్యూషన్గా ఈ వీడియో. ఇది తిరుపతి డిస్టిక్ పుత్తూరులోని ద్రౌపదమ్మ తిరునాళ్ళు. ఈ గుడి యొక్క విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఎంత అంగరంగ వైభవంగా ఈ తిరునాళ్ళు నిర్వహిస్తారో మీరే చూడండి. ఓం శ్రీ ద్రౌపదీ దేవి నమః. ఇది ఈ పుత్తూరులో అమ్మవారి చరిత్ర, చాలా ఘన చరిత్ర. అమ్మవారికి స్వయముగా అమ్మవారి ఇక్కడ చౌటూరు అనే గ్రామంలో సుమారు 400 సంవత్సరాల క్రితం భూమిలో ఒక ఏరుబావిలో అమ్మవారు దొరికింది. ఆ గ్రామం వాళ్ళకి ఫలానా బావిలో నేను ఉన్నానని చెప్తే వాళ్ళు ఆ బావిలో నుంచే ఒక చెక్క బొమ్మ తీసుకొచ్చి ఆ గ్రామంలో పెట్టి పూజలు చేశారు. అదేవిధంగా పాపారాయుడుపేట గ్రామవాసులకు కూడా అమ్మవారు కనిపించి నేను ఫలాన్ చోట్ల ఉన్నానని చెప్తే వాళ్ళు వచ్చి రాత్రి రాత్రి అమ్మవారిని తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ వీళ్ళు ఇక్కడ దేవుడు లేదంటే
వాళ్ళందరూ గ్రామం వాళ్ళందరూ ఆ చౌటూరు గ్రామం వాళ్ళందరూ చేరి పాపారాయుడు పోయి మా విగ్రహం మీకు తెచ్చేశారని అడిగితే వాళ్ళు ఇవ్వలేదు. అప్పుడు గ్రామస్తులు పెద్దవాళ్ళందరూ కలిసి అమ్మవారు నిమ్మపండు పిలిచి ఎవరికి వస్తే ఎవరు పిలిస్తే నిమ్మపండు పడుతుందో వాళ్ళకి అమ్మవారు చేరాలని ఒక గ్రామమంతా తీర్మానం చేసి ఆ కాలం 400 సంవత్సరాల క్రితం ఆ గ్రామం తర్వాత పుత్తూరు వారు ఒడిపెట్టి అడిగితే అమ్మవారిని పిలిస్తే అమ్మవారు నిమ్మపండు పడి ఆ విగ్రహాన్ని వాళ్ళే తన చేతులారా ఇచ్చేశారు. ఇక్కడ స్థలం వెతుకుతామంటే అమ్మవారు అక్కడ కల్లో వచ్చి ఆ ఊరి గ్రామం వాళ్ళకి ఫలానా పుత్తూరు గ్రామంలో ఫలానా చోట్ల నన్ను ప్రతిష్టాపన చేయండి అని చెప్తే అప్పుడు కార్వేటనగరం రాజాగారు రాజుల పరిపాలన కార్వేటనగరం రాజాగారు ఈ గుడికి మాన్యం సుమారు 16 ఎకరాల స్థలము ఈ గుడికి 4 ఎకరాలు స్థలాన్ని కేటాయించి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేసి తర్వాత ఒక్కొక్క వాహనాన్ని తయారు చేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా జరుగుతుందో అలాగా ఈ ఒక ద్రౌపదీదేవి బ్రహ్మోత్సవాలు మన ఇండియాలోనే ఎక్కడ ఇన్ని వాహన సేవలు ఎక్కడా లేదు అమ్మవారికి. ఈ ఒక పుత్తూరులోనే రజ త్వరగా సప్త వాహన రూడులై అమ్మవారు పులి వాహనంతో స్టార్ట్ అయ్యి పులి వాహనము ఏనుగు వాహనము హంసవాహనము అశ్వవాహనము తర్వాత అది ఆలి వాహనము సింహ వాహనము ఇలా సప్త వాహన రూడులై అలాగా మహారథోత్సవం అలాగే కోరిన భక్తులకి కుంగు బంగారమయ్యి పిల్లలు లేని వారికి పెళ్లి కాని వారికి ఈ అమ్మవారు కుంగు బంగారమై ఆమె మీద అపారమైన విశ్వాసంతో సుమారు 3000 మంది భక్తులు అగ్నిగుండం ప్రవేశం చేస్తారు. ఈ అమ్మవారు చాలా స్వయంభు కాబట్టి ఈ అమ్మవారికి చాలా చరిత్ర ఉంది. 95లో కుంభాభిషేకం చేశారు. తర్వాత ఆలయ పాత గుడి చిన్న పెంకునింట్ల గుడి ఉండింది. ఆ గుడిలోనే సుమారు 200 సంవత్సరాలు పూజలు చేశారు. తర్వాత కాలక్రమేణ అమ్మవారి యొక్క చరిత్ర చాలా ఇది మీడియా ద్వారా అందరికీ పరిచయం అయ్యి ఇప్పుడు బయట కర్ణాటక నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ ఇలా కడప కర్నూలు నుంచి చాలామంది భక్తులకి చాలామంది వచ్చి అమ్మవారి దగ్గర వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకొని వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ అమ్మవారికి చాలా చరిత్ర ఉంది. అలాగే అలుగు కత్తి ఎక్కడా లేదు ఈ ఊరిలో. ప్రత్యేకంగా గరిగ తిరగడం అమ్మవారిని ఆహ్వానిస్తే అమ్మవారు ఒకరి మీద వచ్చి తన యొక్క వాళ్ళి అమ్మవారు గరిగి తిరుగుతా వస్తుంది. ఎక్కడ ఏ ఊర్లో కానీ ఎక్కడే కానీ ఇక్కడ చరిత్ర ఒక చేత్తోనే గరిగి బింద తిరుగుతూ వస్తుంది. ఎక్కడ ఒక సుమారు ఒక మంచి కొండ నుంచి అమ్మవారిని తీసుకొచ్చే భక్తులు ఉంటారు కోవిల్కారులు అనేవాళ్ళు. వాళ్ళే ఆ గరిగిని తీసుకొస్తారు. ఆ గరిగ అమ్మవారు చాలా విశేషంగా గరిగి తిరుగుతుంది. యూట్యూబ్లో కూడా ఇప్పుడు ఈసారి అందరూ ఛానల్ తీసి పెట్టారు. యూట్యూబ్లో కూడా మీరు చూసుంటారు. కాబట్టి ఈ అమ్మవారు చాలా విశేషమైన కోరిన కోరికలు ఇచ్చి కుంగు బంగారమై విరాలు చూస్తుంది. ఇంకా భక్తుల విశ్వాసంతో అమ్మవారికి కృపకు పాత్ర వారిని కోరుకుంటే సరే ఓం శ్రీ ద్రౌపదీ దేవి నమః. ఈ అలుగు కత్తి చాలా విశేషము. మొన కింద తలపైన ఇదిగా ఉంటుంది ఆ కత్తి. అలాగే ఏ యొక్క ఆధారం లేకుండా కత్తి నిలబడి ఉండడం ఇక్కడ చాలా ఆలయ విశేషం. Thank you.
ఎక్కడ ఉన్నా కరెంట్ ఉంది చిన్న పిల్లలు కదా కనిపించింది.